హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ మిగిలాయి కదా దాని గురించి నెక్స్ట్ కౌన్సిలింగ్ గురించి అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే చేసుకోవడానికి కూడా మనకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది దీని గురించి మనకి వెబ్సైట్లో అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది సో అందరూ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు ఇప్పుడు దా వెబ్సైట్లో మనకి ఏమి ఇచ్చారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోనైతే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఎవరైతే ఎంతవరకు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోలేదో వాళ్ళకి కూడా ఇంకో ఛాన్స్ ఉంది కాబట్టి అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇప్పుడు మరి మనకి వెబ్సైట్లో ఏమొచ్చిందో చూడండి రెండవ దశ కౌన్సిలింగ్ తర్వాత ఆర్జీయుటిలోని నాలుగు క్యాంపస్లలో కొన్ని ఖాళీ సీట్లు అందుబాటులో ఉన్నాయి అని ఇవ్వడం జరిగింది అందుబాటులో ఉన్న సీట్ల జాబితా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జీకేటీ డాట్ ఇన్ యూనివర్సిటీ వెబ్సైట్లో వంచబడుతుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ మనకి ఇంతకుముందు రెండు దశలకు అంటే రెండు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లకు ఎంపికైన అభ్యర్థులు కానీ చేరని మరియు ఆర్జీటీలో చేరడానికి ఆసక్తి ఉన్నవారు తదుపరి దశ కౌన్సిలింగ్ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ లింకు యూనివర్సిటీ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జికేటి డాట్ ఇన్లో అందించబడుతుంది పడింది నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే తదుపరి దశ కౌన్సిలింగ్ కోసం పరిగణించబడతారు మునుపటి దశలో సీటు పొందని ఇతర అభ్యర్థులందరూ కూడా తదుపరి దశకు పరిగణించబడతారు మరియు వారు మళ్ళీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇంకా ఏదైనా ఆర్జీయుటి క్యాంపస్లలో ఇప్పటికే ప్రవేశం పొందిన అభ్యర్థులు తమ కొత్త క్యాంపస్ ప్రాధాన్యతలను పేర్కొంటూ యూనివర్సిటీ వెబ్సైట్లో డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జియూకేటీ డాట్ ఇన్లో అందించిన లింక్లో క్యాంపస్ మార్పు కోసం తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు వారి వారి కోరిక మేరకు ఒకటి రెండు లేదా మూడు క్యాంపస్ల ఎంపికలను ఎంచుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫారంలో పేర్కొన్న వారి ఎంపికల ప్రకారం విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను కేటాయిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ అతను లేదా ఆమె ఎంచుకున్న క్యాంపస్లలో దేనినైనా పొందినట్లయితే వారు ఇప్పటికే ఉన్న క్యాంపస్ను ఖాళీ చేయాలి మరియు మరొక అభ్యర్థికి సీటు కేటాయించబడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త క్యాంపస్ ప్రాధాన్యత పొందిన తర్వాత ప్రస్తుత క్యాంపస్లో అతను లేదా ఆమె సీటు అలాగే ఉంచబడదు కావున ఆసక్తి ఉన్న అడ్మిషన్ పొందిన అభ్యర్థులు మాత్రమే క్యాంపస్ మార్పు కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు రిజిస్ట్రేషన్ లింకు మరియు క్యాంపస్ మార్పు లింకు రెండు యూనివర్సిటీ వెబ్సైట్లో రెండు పదకొండు వేల ఇరవై రెండు నుండి ఆరు పదకొండు రెండు వేల ఇరవై రెండు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయి తదుపరి దశ కౌన్సిలింగ్ కోసం తాజా దరఖాస్తులను పిలవడానికి ఎటువంటి నిబంధన లేదు ఎన్సిసి మరియు స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీలతో సహా తదుపరి దశకు ఎంపిక చేసిన జాబితా నవంబర్ తొమ్మిదిన యూనివర్సిటీ వెబ్సైట్లో విడుదల చేయబడుతుంది మరియు పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై రెండున న్యూజివీడ్ క్యాంపస్లో కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అలాగే క్యాంపస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనకి మనకి ఈ రోజు నుంచి ఆరో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ మనకి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీలతో సహా నెక్స్ట్ థర్డ్ కౌన్సిలింగ్ కూడా మనకి నవంబర్ ఫోర్టీన్త్న న్యూజ్వీడ్ క్యాంపస్లో కౌన్సిలింగ్ నిర్వహించబడతాయి అని మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో మనకైతే అన్నీ కూడా ఈలోపు మనకి లిస్ట్లో ఉన్న పేర్లు అన్నీ కూడా మనకైతే ఇచ్చేస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి నెక్స్ట్ క్యాంపస్ చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకునేటప్పుడు ఆలోచించి చేసుకోండి ఒకసారి చేంజ్ చేశాక మీకు చేంజ్ అయిపోయాక మీరు ముందు ఉన్న క్యాంపస్లో ఉండాలన్నా కూడా వాళ్ళు ఉండడానికి లేదని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు నెక్స్ట్ ఆల్రెడీ మనం అప్లై చేసి ఉంటే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ అయితే మళ్ళీ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టారు కాబట్టి దాన్ని బట్టే ఇస్తారు ఎవరైనా పెట్టిన వాళ్ళు నెక్స్ట్ ముందు దశలో వాళ్ళు సీట్ వచ్చి కూడా జాయిన్ అవన్న వాళ్ళు కూడా మీకైతే ఆప్షన్ మళ్ళీ ఇచ్చారు మళ్ళీ పెట్టుకోండి అప్లికేషను సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అంతా ఇంగ్లీష్లో ఇచ్చినా కూడా నేను ఇక్కడైతే తెలుగులో మొత్తం టోటల్గా మీకైతే చెప్పాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందనే కామెంట్ చేయండి అలాగే నేను ఇప్పుడు పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రావట్లేదు చాలామంది ముందు వీడియో చూసి దీని తర్వాత ఇంకేమైనా వీడియో పెట్టారని అడుగుతున్నారు ఎన్సీసీ స్పోర్ట్స్ ఇది స్పోర్ట్స్ సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో పెడితే ఒక ఒకరిద్దరు చూసుకోలేదు కూడా వచ్చిందా అని అడుగుతున్నారు కాబట్టి మీరు నేను పెట్టే ప్రతి వీడియో రావాలంటే ఇగోండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా మనకి ఆల్ అనే సింబుల్ ఉంటుంది ఆల్ అని ఉంది కదా ఆల్ అని దగ్గర మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ ఒకవేళ ఇలా కాకుండా అయితే ఇదిగోండి ఇక్కడ ఛానల్ సింబుల్ ఉంది కదా ఇక్కడ సింబుల్పై క్లిక్ చేయండి అక్కడటా వీడియోస్లోకి వెళ్తే నేను పే ఒకవేళ మీకు కొత్తగా ఏదైనా వీడియో పెట్టినా కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు పాత వీడియో చూసుంటే ఇక్కడ వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి నెక్స్ట్ ప్లేలిస్ట్ ఉంది కదా ఇక్కడ కూడా త్రిబుల్ ఐటీ అని ఉంది కదా ఈ ప్లేలిస్ట్లో టోటల్ వీడియోస్ కావాలంటే ఇలా ఓన్లీ త్రిబుల్ ఐటీవే మీకు కనిపిస్తాయి సో ఎందుకంటే అందరూ కూడా ఇలా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అందరూ కూడా ఒక్కొక్కసారి పాత వీడియో చూస్తున్నారు నేను తర్వాత పెట్టే వీడియో చూడట్లేదు ఇప్పటి నుంచి మీకు థర్డ్ కౌన్సిలింగ్ అయ్యి వరకు అయితే ప్రతి వీడియో అయితే ఇంపార్టెంట్గా చూస్తారు కాబట్టి అయితే చెప్పడం జరుగుతుంది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని అయితే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి వెళ్తుంది నెక్స్ట్ అలా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి వెబ్సైట్ చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి నేను పది నిమిషాలు పావుగంటకి అయితే చెక్ చేసుకుంటూ మీకు అయితే వీడియోస్ చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచ్